సో ఇప్పుడైతే మనము ఆర్టీసీ బస్సులోనైతే ఉన్నాము. తిరుపతి టూర్ అయితే పూర్తి చేసుకొని ఈ కొండ మీద నుంచి అయితే మనం తిరుమల కొండ మీద నుంచి కిందకైతే వెళ్తున్నాము. సో ఇప్పుడు దైవ దర్శనం అన్నీ అయితే అయిపోయినాయండి. సో మేము వచ్చేసి 5 డేస్ అవుతుంది. 5 డేస్లో సో ఇవాళ అయితే మేము బయలుదేరి అయితే కిందకు వెళ్తున్నాము కొండ కిందకి. సో మార్నింగ్ అయితే మాకు ట్రైన్ ఉంది కాబట్టి సో కొండ కిందకి వెళ్ళిపోతున్నాము. సో 2 రూట్లు అయితే ఉంటాయి ఇక్కడ తెలుసు, వాటి నుంచి బస్సు వస్తుంది. ఈ 2 రూట్లు ఒకటి ఎగ్జిట్ రూటు, ఒకటి ఎంట్రన్స్ రూటు. సో 2 వేరు వేరు రూట్లు అయితే ఉన్నాయి. సో రోడ్లు అయితే మంచిగా అయితే వేశారు కొండ మీదకి. సో డౌన్ రూట్ అయితే చాలా భయంకరంగా అయితే ఉంటుంది. కొండ మీదకి వచ్చే భక్తులు నడకదారి అయితే కనిపిస్తుంది. ఎంట్రన్స్ రూట్లో మనకు కనపడదు. ఇప్పుడు ఇక్కడ కనపడేది ఉందా, అది నడకదారి అండి. సో నడక కాలి నడకన వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ మనకి ఎగ్జిట్ రూట్లో అయితే మనకి కనిపిస్తుంటారు. సో తిరుమల కొండ మొత్తం అయితే పచ్చని చెట్లతోటి అడవిగా నిండిపోయి అయితే ఉంది. సో చాలా పచ్చగా అయితే ఉంది. సో ఎగ్జిట్ రూట్ అయితే డబుల్ రూట్ అయితే ఉంది. సో ఎంట్రన్స్ రూట్ కూడా డబుల్ రూటే. సో మొత్తానికైతే ఈ రూట్లో మ్యాక్సిమం డౌన్ కాబట్టి చాలా జాగ్రత్తగా వెహికల్స్ అయితే వెళ్ళాలి. ఇక్కడ మనం బ్రేక్స్ ఎంత క్వాంటిటీగా ఉంటే అంత క్వాంటిటీగా బస్సు అయినా కానీ ఏ వెహికల్ అయినా కానీ చాలా జాగ్రత్తగా అయితే కొండ కిందికైతే వెళ్ళాలి. కొండ చాలా నిటూరుగా నిలువుగానే అయితే ఉంది. సో 7 కొండలు దిగి కిందికైతే వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం సో కార్ వెనకాలైతే మనం వెళ్తున్నాము. సో ప్రజెంట్ వచ్చేసి మనం ఆర్టీసీ బస్సులు అయితే ఉన్నాము. సో ఈ ఆర్టీసీ బస్సు అయితే చాలా స్లోగానే వెళ్తుంది కానీ డౌన్ కాబట్టి మనం ఫాస్ట్గా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. సో మొత్తానికి అయితే ఇక చూసారుగా ఇది ఇగో కనపడేది ఇగో ఈ నడకదారి అండి. ఇగో దీనికి రేకులు అయితే ఏర్పాటు చేయలేగానే ఇగో ప్రజలందరూ నడుచుకుంటూ వస్తున్నారు కాలి నడకన వచ్చే భక్తులు. సో చాలా వరకు అయితే కాలి నడకన వచ్చే వాళ్ళందరూ ఇగో ఈ రూట్లో అయితే కనిపిస్తున్నారు మనకు. సో చూస్తున్నారు కదా కాలి నడకన ఏ విధంగా అయితే ఉందో. ఇటు లెఫ్ట్ సైడ్ కూడా చూడండి, ఇక రేకుల షెడ్ లెక్క ఒక రూట్ అయితే ఏర్పాటు చేసుకున్నది కాలి నడకన వచ్చే వాళ్ళ కోసం. వాళ్ళకి ఎండ వాన తగలకుండా ఉండడం కోసం ఒక షెడ్లు అయితే ఏర్పాటు చేశారు. ఇగో ఈ షెడ్ల నుంచి అయితే నడుచుకుంటూ అయితే రావచ్చు వాళ్ళు. సో వాళ్ళకి రోడ్డుకి అంతరాయం కలగకుండా వెహికల్స్ ఏమి తగలకుండా వాళ్ళ కోసం సపరేట్ రూట్ అనేది ఒకటి ఏర్పాటు అయితే చేసింది గవర్నమెంటు. సో కాలి నడకన సపరేటు, వచ్చిపోయే వాళ్ళ కోసం ఈ వెహికల్స్లో వచ్చిపోయే వాళ్ళ కోసం కూడా సపరేట్ రూట్లు అయితే 2 రూట్లు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. సో ఇక్కడ ఈ కొండ చూశారు కదా మొత్తం చెక్కబడి ఉన్నట్టున్నది మొత్తం చూ నల్లరాయి. సో నల్ల కనిపిస్తుంది ఎక్కువ, ఎందుకు కలర్ అంటే వాటర్ వస్తుంది. సో ఊటండి కొండ మీద కూడా ఇంత పైన కూడా జలం అంటే వాటర్ జలాలు అనేది వస్తున్నాయి. చూడండి ఎంత వాటర్ వస్తుందో, వాటర్ కూడా పడిపోతుంది అట్లా. ఊట అనేది బాగా ఉన్నది కొండ మీద. సో ఫుల్ వాటర్ అయితే డౌన్ ఫాలోయింగ్ అవుతుంది కొండ మీద కూడా ఇంత ఊట ఉన్నది. మనం బోర్ వేస్తే బోర్లో కొన్ని కొన్ని చోట్ల వాటర్ పడదే అట్లన్నట్టే ఈ కొండ మీద అయితే పైన ఎక్కడ బోర్ వేసినా వాటర్ పడుతుంది. అందుకనే అంత వాటర్ అయితే కిందికి వస్తుంది. సో మనం ఎగ్జిట్ రూట్లో ఇది లాస్ట్ ఆర్చి అండి, ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనం వెళ్ళిపోతాము కిందికి వచ్చేస్తాము. సో ఇక్కడ ఇది విష్ణు నివాస్ అండి. కొండ కిందికి వచ్చేసాక ఈ విష్ణు నివాస్లో అయితే మేము స్టే అయితే ఉన్నాము. సో ఈరోజు నైట్ ఇక్కడ స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ 6కి మాకు తిరుపతి ఈ ఆదిలాబాద్ తిరుపతి కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో విష్ణు నివాస్, సో విష్ణు నివాస్ అనేది ఇది టీటీడీ ద్వారా ఏర్పాటు చేసింది. సో ఇక్కడ వచ్చే తిరుమలకు వచ్చే భక్తులందరికీ ఇక్కడ ఉచిత సౌకర్యం అయితే చేస్తారు. సో రూములకి అలాట్ 340 రూపీస్ పర్ డే కోసం ఒక 340 రూపాయలు అయితే తీసుకుంటారు 1 డేకు. సో మిగతా వాళ్ళకి లాకర్లు అయితే ఫ్రీ. ఇక మామూలుగా అయితే చాలా వరకు రూములు షెల్టర్ దొరకని వాళ్ళు ఇక్కడ హాల్లో ఎక్కడైనా పడుకొని ఈ మనం తయారయ్యి రెడీ అయ్యి మనం కొండ మీదకి వెళ్ళొచ్చు. మనం ఎటైనా వెళ్ళాలన్నా ఎటు పోవాలన్నా కానీ ఇక్కడ మనం అన్ని రకాలుగా మనకి అన్ని సౌకర్యాలు అయితే కల్పించబడి ఉన్నాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్తలైతే సబ్స్క్రైబ్ కూడా